వార్తలు సమర్పిస్తున్నవారు శ్రీ వాసవి ఫర్నిచర్స్ అండ్ హోమ్ నీడ్స్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా బోరంచమ్మ టెంపుల్ మెదక్. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 80 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకు పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిష తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో జిల్లా మహిళా శిశు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 80 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఇవ్వడానికి అన్ని రకాల చర్యలు తీసుకుందన్నారు. ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనడానికి ఇది దోహదం చేస్తుందన్నారు. వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేస్తుందని తెలిపారు. పిల్లలు వయోవృద్ధుల సంక్షేమం కోసం ఎక్కడైనా వయోవృద్ధులను వారి తల్లిదండ్రులను పిల్లలు వేధించినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో వికలాంగులు వయోవృద్ధుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఒక సహాయకుడి ఏర్పాటు సౌకర్యం ఉందన్నారు. వయోవృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ కోసం అన్ని పోలింగ్ కేంద్రాల బిఎల్ఓలు వయోవృద్ధుల దగ్గరకు వెళ్లి ఫారం నెంబర్ 12D నింపి రిటర్నింగ్ అధికారికి పంపాలన్నారు. గతంలో ప్రతి సంవత్సరం జనవరిలో మాత్రమే నూతన ఓటరు నమోదుకు అవకాశం ఉండగా ప్రస్తుతం సంవత్సరానికి 4 సార్లు జనవరి, ఏప్రిల్, జూలై, ఆగస్టు నెలలలో నూతన ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని జిల్లాలో 1 అక్టోబర్ నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలోని అన్ని ఉన్నత విద్యా సంస్థల్లో ఎలక్ట్రోట్రైసీ క్లబ్బులు ఏర్పాటు చేసి ప్రతి వారం కమిటీ ఆధ్వర్యంలో విద్యా సంస్థలలో ఎన్నికలకు సంబంధించి వివిధ అంశాలపై వ్యాస రచన కృత్వ ఉపన్యాసం పోటీలను నిర్వహించడంతో పాటు ఎన్నికల ప్రక్రియ, ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగంపై ఆవశ్యకత విద్యార్థులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, జిల్లా మహిళా సంక్షేమ అధికారిణి తదితరులు పాల్గొన్నారు. ఆమె మొట్టమొదటి దివ్యాంగురాలు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి మొట్టమొదటి దివ్యాంగురాలు. ఆమె నేషనల్ వాలీబాల్ ప్లేయర్. ఒకసారి తను రైల్లో ప్రయాణిస్తుంటే కొంతమంది దుండగులు ఘర్షణ పడి మధ్యరాత్రి తనను రైల్లో నుంచి దోషపడేస్తారు. అప్పుడు ఆమె వయసు 23-24 సంవత్సరాల వయసు ఉంటుంది. ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా గౌరవ కలెక్టర్ గారు మీ అందరికీ టైం ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు వారికి మరియు ఇతర పెద్దలు, తర్వాత టైట్ కాలేజ్ ప్రిన్సిపల్, ఇతర ప్రముఖ వక్తలు, తర్వాత ఇక్కడ వచ్చినటువంటి పిల్లలు, పెద్దలు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరికీ నా యొక్క నమస్కారాలు. మరియు సీనియర్ సిటిజన్స్ దినోత్సవం కూడా జరుపుకుంటున్నందున వచ్చిన వారందరికీ కూడా నా యొక్క నమస్కారం. మనం ఆ ఇంట్రెస్ట్ పైన పర్సూ చేయాలి. ఆమెకి ఏ విధంగా పీటీ సపోర్ట్ చేశారు, పేరెంట్స్ సపోర్ట్ చేశారు, జిల్లా అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ చేశారు, మీ అందరిని కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాము. కానీ మనం ఇనిషియేషన్ తీసుకోవాలి. మనం ఇనిషియేషన్ తీసుకోగలిగితే కార్తిక గారికి ఏవైతే అవకాశం వచ్చింది, సేమ్ అదే విధంగా అందరికి కూడా అవకాశాలు రావాలి. ఇందాక చాలా మంది చెప్పారు, మనం దివ్యాంగులు కూడా కావచ్చు. మనం వెంకటేశ్వర గారు చెప్పారు, దివ్యాంగులు ఉన్నా కూడా మనం వారు కూడా ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్ళి మన ఇండియా నుంచి కూడా వారు మెడల్స్ తీసుకొని వస్తున్నారంటే స్పోర్ట్స్ కి ఫిజికల్ బ్యారియర్ కూడా ఏం లేదు, జస్ట్ మెంటల్ బ్యారియర్ ఉంటుంది. సో ఆ మెంటల్ బ్యారియర్ మనం దాటి ఆ స్పోర్ట్స్ పైన, మీ ఏమైనా స్పోర్ట్స్ పైన మీకు ఇంట్రెస్ట్ ఉంది, దానిపైన మీరు ఖచ్చితంగా కృషి చేయాలి నేను కోరుతా ఉన్నాను.